కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ కాలేజీ ఎదురుగా తెనాలి. 45 సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ. ప్రతి నెల 1వ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును. దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు. లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మీకు మాట ఇస్తున్నాను. పెదరావూరులో 30 లక్షల రూపాయలతోటి రోడ్లు డ్రైన్లు వచ్చే నెలనే ప్రారంభించి ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రకటన చేయడం, మొత్తం నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో ఈ విధంగానే పనులు మొదలు పెట్టబోతున్నాం. ప్రతి గ్రామంలో కూడా కనీసం 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఎంతో కష్టమైనవి. నేను మీకు ఉన్న మాట చెప్తున్నాను. ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఖాళీ కూడా కాదు, 16 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. సో ఆ పరిస్థితుల్లో కూడా ఏదో విధంగా తపనతో పనిచేయాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న కొంతవరకు వెసులుబాటు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ విభాగంలో ఆయన శాఖ ద్వారా కొంతవరకు నిధులు తీసుకొచ్చి ఈ రోడ్లు సీసీ రోడ్లు డ్రైన్స్ ప్రతి గ్రామంలో కూడా సుమారు 10 కోట్ల రూపాయలతోటి తెనాలి నియోజకవర్గంలో వచ్చే నెల నుంచి మనం ప్రారంభించబోతున్నాం. తెనాలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వచ్చే నెల నుండి రోడ్లు డ్రైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తెనాలి రూరల్ మండలం పెదరావూరులో మహిళా గ్రూపులకు రుణాలు అందజేసే కార్యక్రమంలో మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మంత్రి మనోహర్ సభాస్థలికి చేరుకోగానే డ్వాక్రా మహిళలు పూలు జల్లుతూ ఆహ్వానం పలికారు. అధికారులు పుష్పగుచ్చాలు పూలమాలలు శాలువాలతో సత్కరించారు. మనోహర్ ప్రతి ఒక్క మహిళ దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి, బాగున్నారా అంటూ ఆప్యాయతగా పలకరించారు. సమావేశం ప్రారంభంలో కొందరు డ్వాక్రా మహిళలు ప్రసంగించారు. డ్వాక్రా గ్రూపుల వల్ల వారు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నారో వివరించి చెప్పారు. అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో వచ్చే సంవత్సరం 200 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రుణాల రూపంలో అందజేయనున్నట్లు తెలిపారు. తెనాలి మండలంలోని SHG 38 మహిళా గ్రూపులకు ఈరోజు 5 కోట్ల 37 లక్షల రూపాయలను రుణాల కింద అందజేయడం జరిగిందని చెప్పారు. మహిళలు ఈ రుణాలతో అందరూ కలిసికట్టుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలపడాలని పిలుపునిచ్చారు. అనంతరం ఒక్కొక్క గ్రూపును పిలిచి మంత్రి మనోహర్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్క గ్రూపులోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని మీ కుటుంబాలకు ఆసరాగా నిలవాలని ఆశీర్వదించారు మంత్రి మనోహర్. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు వింటా బయట, అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా.
అది వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీషమా అంచనాల కండునా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా గులాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా సార్ మానా ఖచ్చితంగా నేను రుణపడి ఉన్నానని బాగా చేస్తాను నీకు నో ప్రాబ్లం కన్నా థ్యాంక్ యూ 146 కోట్ల రూపాయలు మన తెనాలి మండలానికి మనం ఈ రుణాలు ఇస్తున్నాం. నేను ఇప్పుడే చెప్పాను ఎంపీడీఓ గారికి నువ్వు ఏపీఎం గారికి నేను కూడా దాంట్లో మీతో పాటు కలిసి ఆ 146 కాస్త 200 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని మనం వచ్చే సంవత్సరం రుణాలు అందించినట్టు తప్పకుండా చేద్దాం. ఎవరైతే కష్టపడి ఆ గ్రూపులు బాగా మెయింటైన్ చేస్తున్నారో బాగా నిలకడగా మీరు కట్టగలుగుతున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఖచ్చితంగా చేస్తాం. ఈ ఒక్కరోజు మనం 5 కోట్ల 37 లక్షల రూపాయలు మనం ఈ రోజున చెక్లు అందిస్తున్నామంటే మనందరం కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే అది మీరు చేసిన కార్యక్రమం, మీరు నిలబెట్టారు కాబట్టి. నేను కొలిపర మండలంలోను తెనాలి మండలంలోనూ కూడా ఇప్పుడు కూడా ఇదే చెప్తాను. గర్వంగా నేను చెప్పదలిచేది ఏంటంటే మనం 99% మనం తిరిగి వాపసు కడుతున్నాం. మనం చాలా తక్కువ, చాలా ప్రాంతాల్లో 80% 83% ఉంటారు. కానీ మన నియోజకవర్గంలో మాత్రం చాలా నిజాయితీగా కష్టపడి ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా మనకు అందే ఈ రుణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటు చేయకుండా ఉపయోగించుకుంటాం. కానీ మీకు కూడా కొంచెం బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే సమాజంలో మనం చేసే ప్రతి కార్యక్రమం నిజాయితీగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం నిలబడాలి. అంతేగాని కొంతమంది ఏం చేశారు, ప్రభుత్వంలోకి రాగానే అదేదో వాళ్ళ సొంత ఆస్తులుగా భావించుకున్నారు, దుర్వినియోగం చేసుకున్నారు. ప్రజలకి మనం సేవకులుగా వాళ్ళు భావించలేదు. అహంకారంతో ఏదో విధంగా వాళ్ళు తోచుకుందే జరగాలి అభివృద్ధి అనేది పక్కన పెట్టేశారు. మిమ్మల్ని అందరినీ కూడా అనేక మీటింగ్లో పిలిపించుకొని ఉపన్యాసాలు వినిపించారు, కానీ మన ప్రాంతానికి మేలు జరగలేదు. ఇది వాస్తవం మీకు తెలుసు. నేను రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం లేదు, కానీ నేను మీకు గుర్తు చేస్తున్నాను ఆ బాధ్యత ఏంటనేది మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే నష్టపోతాం మనం, ఒక తరం నష్టపోతాం. ఒక్క ఛాన్స్ అన్నప్పుడు ఏ విధంగా మనం ఒక తరమే నష్టపోయిందో దాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఈ రోజున నిలబడాలి మనం. ప్రభుత్వం తరఫున కూడా మనం చేసే కార్యక్రమాల్లో మీరు కూడా అవగాహన తెచ్చుకోండి, ఏ విధంగా మనం ఉపయోగించుకోగలుగుతామని. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఏ విధంగా పొదుపు సంఘాలు నిలబడితే అవకాశం దక్కిందో, ఏ విధంగా వాళ్ళని చదివించుకుని కష్టపడి ఈ రోజున ఒక్కొక్కరికి చక్కటి జీతాలు, వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో పనిచేసుకునే పరిస్థితి మనం మన గ్రామానికి మన ప్రాంతానికి తీసుకురాగలిగాం. నేను మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే నిజాయితీగా పనిచేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం. ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పారు అభివృద్ధి కోసం గతంలో ఏ విధంగా తపనంతో పనిచేశాను. మొట్టమొదటి సమావేశం కాబట్టి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నేను మీకు మాట ఇస్తున్నాను. పెదరావూరులో 30 లక్షల రూపాయలతోటి రోడ్లు డ్రైన్లు వచ్చే నెలలే ప్రారంభించి ఒక అభివృద్ధి కార్యక్రమం తప్పకుండా చేద్దాం. మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ విధంగానే పనులు మొదలు పెట్టబోతున్నాం. ప్రతి గ్రామంలో కూడా కనీసం 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఎంతో కష్టమైనవి, నేను మీకు ఉన్న మాట చెప్తున్నాను. ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఖాళీ కూడా కాదు 16 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. సో ఆ పరిస్థితుల్లో కూడా ఏదో విధంగా తపనతో పనిచేయాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న
కొంతవరకు వెసులుబాటు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ విభాగంలో ఆయన శాఖ ద్వారా కొంతవరకు నిధులు తీసుకొచ్చి ఈ రోడ్లు సీసీ రోడ్లు డ్రైన్స్ ప్రతి గ్రామంలో కూడా సుమారు 10 కోట్ల రూపాయలతోటి తెనాలి నియోజకవర్గంలో వచ్చే నెల నుంచి మనం ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా మా శాఖలో ముందు నేను పౌర సరఫరాల శాఖ, సో మీ అందరికీ తెలుసు కందిపప్పు మొన్న ఒక నెల క్రితం 181 రూపాయలు ఉండేది కిలో. దాన్ని వర్తకులందరినీ పిలిపించి అందరితో కూర్చుని మాట్లాడి మీరు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అందరం కష్టపడి పనిచేస్తున్నాం సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు నిలబడండి. ఇన్ని రోజులు మీరు సంపాదించుకున్నారు ఓకే తప్పులేదు, మీ వ్యాపారానికి నష్టం కలగకుండా మనం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం చేద్దాం అన్నప్పుడు ఒకే రోజున వాళ్ళు ఆ రోజు కూర్చుని పాపం వాళ్ళందరూ కూడా 181 రూపాయల కిలో కందిపప్పుని 160 రూపాయలకి ఆ రోజు ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. రైతు బజార్లోనూ మండల కేంద్రాల్లోనూ అనేక షాపుల్లో 160 రూపాయలు చొప్పున మనం అమ్ముతూ ఉంటే ఇవాళ మళ్ళీ ఇవాళ ఉదయం మళ్ళీ పిలిపించి 15 రోజులు అయిపోయింది. రాష్ట్రంలో సుమారు 600,000 మంది తెల్ల కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ పోయి తెచ్చుకున్నారు ఈ సరుకుని. సో మరొకసారి ఒక ప్రయత్నం చేద్దామని చెప్తే పాపం ఈరోజు కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది అయినా కూడా ఆ 160 రూపాయలని కూడా 150 రూపాయలకి రేపు ఉదయం నుంచే మార్కెట్లో కందిపప్పు 150 రూపాయలకి అమ్మేటట్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన బియ్యం ప్రతి ఒక్కరికి సరఫరా చేయాలని, అదేవిధంగా మొన్ననే మేము మధ్యాహ్న భోజన పథకం గురించి సమీక్షించుకున్నాం. అందులో కూడా మన బిడ్డలకి రేపటి రోజున అద్భుతంగా నేను మీకు మాట ఇస్తున్నాను రాష్ట్ర ప్రజలకి, మనం ఈ సందర్భంగా కలిసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఈ పాఠశాల మధ్యాహ్న భోజన పథకం, అదేవిధంగా మన హాస్టల్స్లో ఉన్న మన బిడ్డలకి ఎప్పుడు లేని విధంగా ఒక అద్భుతమైన మనం భోజనాలు వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందించేటట్టు ఒక కార్యక్రమం వచ్చే నవంబర్ నుంచి మేము చేపట్టబోతున్నాం. రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చక్కటి కార్యక్రమం మీకు ఉపయోగపడే విధంగా చేయబోతున్నాం. ఈ సందర్భంగా ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే పొదుపు సంఘాల్లో చాలామంది ఈ మధ్యాహ్న భోజన పథకాల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా కిచెన్లు క్యాంటీన్లు నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఆగస్టు 15 నుంచి మరొకసారి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. అభివృద్ధి అనేది ప్రతి గ్రామాల్లో కూడా జరిగే విధంగా ప్రతి పౌరులు ఇది మన ప్రభుత్వం మనకి బాగా చేశారనే మాట అనిపించుకోవడం కోసం ఒక తపనతోటి కష్టపడి పనిచేయాలని ముందుకొచ్చాం. ఈ సందర్భంగా నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. మహిళలకి ప్రత్యేకంగా భద్రత విషయంలో మీ అందరూ కూడా చాలామంది అనేక సందర్భాల్లో ఎదురు చూశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గంలోనూ మన రాష్ట్రంలోనూ మహిళలపైన ఎక్కడ కూడా ఎటువంటి అరాచక శక్తులు ఉన్నా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే లేదు. మీకు లా అండ్ ఆర్డర్ విషయంలో నేను మీకు మాట ఇస్తున్నాను, 100కి 100% ఆ జవాబుదారితనం మేము తీసుకుంటాం. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ దానికి స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఏ ఒక్క మహిళపైన ఎవరైనా సరే పొరపాటు చేస్తే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు. అది కేవలం మానసికంగా ఇబ్బంది పెట్టినా భౌతికంగా ఇబ్బంది పెట్టినా సోషల్ మీడియాలో మీ పైన కావాలని ఏమన్నా పోస్టులు పెట్టినా కూడా మీరు వెనకాడబాకండి. మీరు ఇమ్మీడియట్గా చెప్పండి, కంప్లైంట్ ఇవ్వండి. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వ్యక్తుల్ని వదిలే ఛాన్సే లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో నేను చాలా బలంగా చెప్పాను, మన పోలీసు అందరూ కూడా కూర్చోబెట్టి తెనాలి నియోజకవర్గాల్లో ఒక్క చిన్న పొరపాటు జరగకూడదు. అటువంటి వ్యక్తులు ఎవరు ఉంటే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ మాత్రం ఉండి ఇటువంటి పొరపాటు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ అందరికీ ఆ ధైర్యం ఇచ్చేటట్టు నేను చెప్తున్నాను, ఆ భరోసా ఇచ్చేటట్టు చెప్తున్నాను. ఎవరు కూడా మీరు దాని గురించి ఎక్కడ కూడా టెన్షన్ పడబాకండి. ఏ ఊళ్ళో అయినా సరే ఎక్కడైనా సరే మీకు చిన్న అనుమానం వస్తే మిమ్మల్ని ఎవరైనా కించపరిచే విధంగా ప్రవర్తిస్తే మీతోటి తప్పకుండా మీరు ఇమీడియట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా జరగాలి. ఎంత కష్టమైనా సరే నేను మీకు ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి మీకు చెప్పాను. నిజంగా ప్రభుత్వం మేము మంత్రులు అయిన తర్వాత ఇంత దారుణంగా ఉంటుందని మేము ఊహించలేదు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంధకారంలో ఉంది, పూర్తిగా అంధకారంలో నెట్టేశారు. ప్రతి వర్గాన్ని ప్రతి డిపార్ట్మెంట్ని ప్రతి శాఖని పూర్తి స్థాయిలో వాడేసుకుని గత ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు ఒక కార్యక్రమం చేయాలన్నా కూడా నిధులు తీసుకురావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా కానీ ఒక 4 నెలలు 3 నెలల లోపే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకునే విధంగా మేము ముందుకెళ్తాం, అది మీకు మాట ఇస్తున్నాను. ఇంకా తెనాలి పట్టణంలో కూడా మొన్నే నేను చెప్పాను కమిషనర్ గారికి, ఎందుకంటే ఎడ్లింగే కాలనీలో నేను పర్యటిస్తున్నప్పుడు ఒక మహిళ వచ్చి
చిన్న చిన్న కొట్టు వ్యాపారాలు చేసుకునే వాళ్ళం, చీరలు అమ్ముకునే వాళ్ళం. ఆ పరిస్థితి లేదు. ఒక 50,000 రూపాయలు రుణాలు ఇప్పిస్తే మాకు బాగుంటుందని చెప్తే నేను కమిషనర్ గారికి చెప్పాను. ఇదివరకు చేసేవాళ్ళం ఇటువంటివి. ఎవరైతే పేద మహిళలు ఉన్నారో, పాపం కష్టపడుతున్నారో, కుటుంబాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటున్నారో, 30,000 నుంచి 50,000 రూపాయల వరకు వాళ్ళ దగ్గర ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వన్ టైమ్గా మనం వాళ్ళకి రుణాలు ఇచ్చేటట్టు ఒక ప్రయత్నం చేద్దామని చెప్పాను. తప్పకుండా తెనాలి పట్టణంలో కూడా ముందుగా ఎవరైతే మహిళలు పాపం చిన్న చిన్న కష్టపడి వ్యాపారాలు చేయాలని ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం కోసం కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా గ్రామాల్లో కూడా రాబోయే రోజుల్లో మనం అనేక కొత్త పథకాలు వస్తున్నాయి, కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ముందుగా ఏంటంటే రక్షత మంచినీటి పథకం ప్రతి ఇంటికి అందిద్దాం అనేది మా కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఇంటింటికి కొలాయి మీకు చేరి మంచి తాగునీరు అందించే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా మీ ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగవుతాయి, భవిష్యత్తులో మనకి ఎవరు కూడా సమస్యలు లేకుండా ఉంటాయనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే గ్రామాల్లో డెఫినెట్గా మనం రాబోయే రోజుల్లో కొంతవరకు మనం ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి. చిన్న చిన్న యూనిట్స్ మీరు ఏర్పాటు చేయండి. అది స్థానికంగా ఉన్న శానిటేషన్ విషయంలో కానివ్వండి, చిన్న చిన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదా ఇందాక నేను చెప్పినట్టు కుట్టు మెషిన్లు కేంద్రాలు కానివ్వండి, లేదా మీరు చిన్న బట్టల వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా ఆ వివరాలు మీరు తప్పకుండా మన ఏపీఎం గారికి ఇస్తే బ్యాంకర్లతో కూర్చుని మీకు మీరెవరు కూడా ఇబ్బంది పడకుండా మేమే బ్యాంకర్లతో కూర్చుని ఆ రుణాలు వచ్చేటట్టు తప్పకుండా మేము ఆ ప్రయత్నం చేస్తాం. నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా సేవకులుగా ఉండాలి. అంతేగాని అహంకారంతో వాళ్ళు పనిచేసుకుంటూ పోతే సమాజానికి ఉపయోగపడదు. మీరు కూడా అందులో భాగస్వాములమే. మీరందరూ కూడా అంటే సర్పంచ్ గారు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది మన గ్రామాభివృద్ధి కోసం, మన ప్రాంతాభివృద్ధి కోసం మీరందరూ కూడా కలిసి పనిచేద్దాం, ఒకే మాట మీద ముందుకెళ్దాం. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మన పార్టీల గురించో ఓట్ల గురించో మాట్లాడే సందర్భం కాదు. నిజాయితీగా కష్టపడి మన ప్రాంతాన్ని తెనాలి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. అందులో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వమని నేను కోరుకుంటున్నాను. ఒకే ఒక విషయం మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెన్షన్ల విషయంలో కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, ఇల్లు కట్టుకునే కార్యక్రమంలో కానివ్వండి, మీకు ఎక్కడ కూడా కావాలని మా పైన వివక్ష చూపించారు, మేము ఫలానా అని చెప్పి మాకు ఇవ్వలేదనే మాట మాత్రం ఈ ప్రభుత్వం అనిపించుకోదు. మేమెవరం కూడా ఆ విధంగా పనిచేయం. పారదర్శకంగా, నిజాయితీగా, ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ఈ రోజున ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఆర్థికంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం 5,37,00,000 రూపాయలు మన రుణాలు పొదుపు సంఘాలకు మనం అందిస్తున్నాం అంటే నిజంగా నేను చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. అది మీ కష్టం వల్లనే అది సాధ్యమైంది. నిలబడండి, మన బిడ్డల్ని బాగా చదివించుకుందాం, ఈ ప్రాంతంలో చక్కగా అభివృద్ధి చేద్దాం, ఉపాధి అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఇక్కడే దొరికేటట్టు మనం మంచి ప్రయత్నం చేద్దామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు పేరు పేరున మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఘనమైన కార్యక్రమాలు చేసుకుందాం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.